వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పండి. ముందుగా మీకు సాక్షి టీవీ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న అందరికి నమస్కారాలు. ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు అంతకుముందు మా పరిస్థితి బాగాలేదన్నారు, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నామని చెబుతున్నారని. అసలు రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడే మనం అప్పులతో విడిపోయాం. దాదాపుగా 120,000 కోట్ల రూపాయల అప్పులతో, కార్పొరేషన్ అప్పులు కావచ్చు, జనరల్ అప్పులు కావచ్చు, 120,000 కోట్ల అప్పులతో విడిపోతే ఈ రాష్ట్రంలో బాగుంది అనే దానికో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నిర్వచనం. అంతకుముందు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, అంతకుముందు ప్రభుత్వాల్లో ఉన్న బడ్జెట్ ఎంత, మనం వచ్చినాక అదే బడ్జెట్ ఉంది, మనం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించాం, వాళ్ళు పెట్టినటువంటి పెండింగ్ బిల్లులన్నింటినీ క్లియర్ చేసాం, వాళ్ళు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ బకాయిలు, వాళ్ళు పెట్టిన ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు, వాళ్ళు పెట్టిన విత్తనాల సబ్సిడీ బకాయిలు, ఇలా అన్ని బకాయిల్ని ఏదైతే తీర్చుకుంటూ మనం ఏదైతే లిమిట్లోనే అప్పులు చేస్తున్నాం, లిమిట్లో అప్పులు చేస్తున్నా ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక దుష్ట చతుష్టయం అండ్ దత్తపుత్రుడు అనే ఒక బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రతిరోజు కూడా మన మీద ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ రాష్ట్రానికి అప్పులు కూడా ఇవ్వద్దని చెప్పి బ్యాంకులకు కూడా లేఖలు రాస్తూ ఉన్నారు. సో మన దగ్గర ఏదో అప్పులు ఏదో ఇబ్బడి ముబ్బడిగా చేసేసామనేటటువంటి ఇది ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ఇదిగో వాస్తవంగా 2014లో విడిపోయే నాటికి ఉన్నటువంటి అప్పులు ఎంత, 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి ఉన్న అప్పులు ఎంత, మేము ఈ మూడేళ్లలో చేసిన అప్పులు ఎంత అనేది క్లియర్గా ఒక బాక్స్ రూపంలో ఎంతెంత శాతం చేశాం, కరోనా లేదు ఇప్పుడు ఎన్ని వేల కోట్లు చేశాం సంవత్సరానికి అని చెప్పి క్లియర్గా కూడా ఇవ్వటం జరిగింది. సో దీంట్లో ఇక్కడ అంతకుముందు 2014 నుంచి 2019 దాకా ఉన్న సిచ్యువేషన్ వేరు, కానీ 2019 తర్వాత 2020 మార్చి నుంచి కరోనా అనేది ఎంటర్ అయిన తర్వాత నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైనటువంటి సమయంలో ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఒక్కళ్ళు కూడా వలసలు వెళ్లకుండా, ఒక్కళ్ళు కూడా ఆకలి చావు లేకుండా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉంటే ఇట్లాంటి ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి. వీళ్ళకి ప్రతిరోజు కూడా ఇందా మీరు వార్తలు చదివేటప్పుడు ఒక మాట దొంగగా నేను రాసుకున్నా, ఏడుపు గొట్టి పత్రికలో ఒక వార్త వచ్చిందని. నిజంగా కూడా ఈరోజు వాళ్ళని ఏమనాలంటే చంద్రబాబు నాయుడు అయిన దుర్మార్గుడు, 2 ఏడుపు గొట్టి పత్రికలు, 3 దిక్కుమాలిన ఛానల్స్, వీళ్ళకు తోడు ఒక దౌర్భాగ్య దత్తపుత్రుడు, వీళ్ళందరూ కలిసి ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, ఈ రాష్ట్రం అడుకు తినిపోతుంది, దయచేసి ఈ రాష్ట్రానికి ఎవరూ రావద్దని చెప్పి పార్లమెంట్ సాక్షిగా కూడా దుష్ప్రచారం చేశారు. అనంతపురంలో కియో వెళ్ళిపోతుందని చెప్పి ఇదే పార్లమెంట్లో దుష్ప్రచారం చేస్తే వాళ్ళు అదనంగా 400 కోట్లు పెట్టుబడి పెట్టారు. అదానీ వెళ్ళిపోతుంది, అంబానీ వెళ్ళిపోతుందని వీళ్ళు దుష్ప్రచారం చేస్తే వాళ్ళు ఈరోజు అదనంగా పెట్టుబడులు పెడితే మళ్ళీ ఇదే రోజు తెల్లారి వాళ్ళకి దోచి పెడుతున్నారా, వాళ్ళే వచ్చి పెట్టుబడులు పెడతానంటే దోచి పెడుతున్నారా అంటారు, వాళ్ళేమో వస్తుంటేనేమో రానీరు, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి దుర్మార్గాలని ఎండగడుతూ నిన్న ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఇందాక ఆంజనేయ రెడ్డి గారు ఒక మాట, రాష్ట్రాల అప్పులు కేంద్రాల అప్పులు. సార్ మొన్న 25 జూలై 2022 నా బీజేపీ ఎంపీ కిషన్ కపూర్ పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగాడు, అసలు రాష్ట్రాల మొత్తానికి ఉన్న అప్పు ఎంత, కేంద్రం అప్పు ఎంత, దీనికి సంబంధించిన కేంద్రం అప్పు ఆయన అడగడగా ఎంపీగా రాష్ట్రాల అప్పు అడిగితే రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిపి ఇప్పటి వరకు చేసినటువంటి అప్పు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు చేసినటువంటి అప్పు 70 లక్షల కోట్ల రూపాయలు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ అప్పు 3 లక్షల 90 వేల కోట్ల రూపాయలు, విభజన నాటికి ఉన్నది కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయం కావచ్చు, ఇప్పటి వరకు ఉన్నది కావచ్చు అని క్లియర్గా ఇవ్వటం జరిగింది. అంటే 3 లక్షల 90 వేల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందని ఇస్తే వీళ్ళేమో 10 లక్షల కోట్లు అయిందని ఒకళ్ళు, ఒకళ్ళేమో 8 లక్షల కోట్లు, పొద్దున కూడా ఒక ఛానల్లో 9 అంటారు, సాయంత్రం 9:30 అంటారు, తెల్లారితే 10 అంటారు. మరి సంవత్సరానికి 50 కోట్లు ఎట్లా పెరిగిద్దో నాకు తెలియదు. ఇది ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం అప్పు సపరేటు, కేంద్ర ప్రభుత్వం సరాసరిగా ఇప్పుడు సంవత్సరానికి 10 నుంచి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఉంది. ఈ రాష్ట్రాల అప్పులతో సంబంధం లేదు. మళ్ళీ కార్పొరేషన్ అప్పులు, కేంద్ర కార్పొరేషన్ అప్పులు సపరేటు, అవి కాకుండా జనరల్గా చూపించే అప్పులే దాదాపుగా ఇప్పటికీ మొన్న మార్చికి 130 లక్షల కోట్లు ఉంది, ఇప్పటికీ దాదాపుగా ఏదైతే 150 లక్షల కోట్లకి వెళ్తే మరి ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం? 150 లక్షల కోట్ల రూపాయల అప్పులు కాక రోడ్లు తాకట్టు పెడతారు, రైల్వేలు ఆల్రెడీ ప్రద్దాన్ని ప్రభుత్వ రంగ సంస్థలను స్టీల్ ప్లాంట్ మొదలుకొని ప్రద్దాన్ని అమ్మకానికి పెట్టేసి దాని నుంచి డబ్బులు తెస్తున్నామంటారు. మరి ఇవన్నీ ఏం చేశారో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. మెయిన్ క్లియర్గా మాకున్నటువంటి లిమిటేషన్స్ ఏదైతే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంవత్సరానికి మనం తీసుకోవడానికి ఉన్నటువంటి అప్పు 42,472 కోట్ల రూపాయలు మాత్రమే. మన 2021-22 ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం గరిష్ట రుణ పరిమితి అది. అంటే మనం సంవత్సరానికి 42,000 కోట్ల అప్పు మాత్రమే తీసుకోగలుగుతాం.
అంటే ఈ మూడేళ్లలో చూసుకుంటే 16,000 కోట్లు కోత పెట్టారు గత ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం. మంచి పాయింట్ గుర్తు చేశారు. ఎందుకంటే ఈరోజు ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు సమాధానం చెప్పాలి. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం జిఎస్డిపిలో 3% మాత్రమే అప్పులు చేయాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కరోనా లేని సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2014-15లో 3% చేయాలైతే 3.95%, 2015-16లో 3% చేయాలైతే 3.65%, 2016-17లో 3% చేయాలైతే 4.52%, 2017-18లో 3% చేయాలైతే 4.12%, 2018-19లో 3% చేయాలైతే 4.07% చేస్తే మరి బీజేపీ నాయకులకి లేదంటే ఆ 2 పత్రికలకి ఆ 3 మీడియా సంస్థలకి ఆ రోజు మరి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చి అప్పులు చేసుకోవడానికి ఇచ్చింది. వాళ్ళు ఆ రోజు అప్పులు చేయడం వల్ల ఈరోజు మనకు 17,000 కోట్ల రూపాయలు అప్పుల్లో మనం తీసుకునేటటువంటి అప్పుల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకునే అప్పుల్లో కోతబడింది. ఇవన్నీ కాకుండా ఏదైతే మీరు రేషన్ బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ చూపిస్తున్నటువంటి వివక్ష 135 కోటి 35 లక్షల మందికి రేషన్ కార్డు ఇవ్వాలైతే మీరు 80 లక్షల మందికి ఇస్తా ఉన్నారు, మిగిలిన 50 లక్షల మందికి మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తే ప్రధానమంత్రి గారిని కలిసిన ప్రతిసారి ముఖ్యమంత్రి గారు ఆ రేషన్ బియ్యంలో మాకు జరుగుతుంది అన్యాయం, ఏదైతే దాన్ని కూడా చేయమంటే ఇప్పటివరకు చేయట్లేదు. ఇవి కాకుండా మీరు అనేక చూసుకుంటా ఉంటే ఈరోజు రెవెన్యూ లోటు ఇంకా పూర్తిగా భర్తీ కానటువంటి పరిస్థితి. సో పక్కనే కదా పక్క రాష్ట్రం నుంచి బకాయిలు 8,000 కోట్లు మనం రావాలైతే మొన్న ఏదో ఒక లేఖ రాసి ఇమ్మన్నారు, ఇక్కడ నుంచి వాళ్ళు కూడా సరిగ్గా రెస్పాన్స్ లేదు. సో ఇవన్నీ కాకుండా మనకి విభజన చట్టంలో ఇచ్చిన హామీలో 135,000 కోట్ల రూపాయలు షెడ్యూల్ 9-10 ఆస్తులు విభజన, ఇవన్నీ ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నా ఇందాక పాపారావు గారు ఒక మాట చెప్పారు, ఆర్థిక నిపుణులు ఆ ఈరోజు చెప్పినటువంటి మాటలు ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదట పాటించింది సార్. పేదలకి నేరుగా నగదు బదిలీ చేయాలి, దాని ద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది, దాని ద్వారా మహిళలు పేదలు ఆర్థిక ప్రగతి సామాజిక ప్రగతి సాధిస్తారని చెప్పి ఆర్థిక శాస్త్ర నిపుణులైనటువంటి రఘురామరాజన్ ఫార్మర్ ఎకనామిస్ట్ అడ్వైజర్, అమర్త సేన్ ఇండియన్ ఎకనామిస్ట్, అభిజిత్ బెనర్జీ అమెరికన్ ఎకనామిస్ట్, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్, అలానే భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ అమిత్ బసోల్ వీళ్ళందరూ చెప్తే ఈరోజు దాని ప్రకారం మనం నేరుగా నగదు బదిలీ చేస్తా, నేరుగా పేదవాడి అకౌంట్లో పడతా ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది పెత్తందారులు వర్సెస్ మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. కొంతమంది పెత్తందారులు ఆంజనేయ గారు పెత్తందారు కింద వస్తారా మామూలుగానే వస్తారు, ఆంజనేయ రెడ్డి గారు కాదు కానీ ఆంజనేయ రెడ్డి గారి పార్టీలో కొంతమంది పెత్తందారులు ఉన్నారు, ఆ పెత్తందారులలో సుజనా చౌదరి ఇట్లాంటి పెత్తందారులు ఆంజనేయ రెడ్డి గారు ఆ పెత్తందారు లేదంటే ఆంజనేయ రెడ్డి గారు కొంతమంది ఆంజనేయ రెడ్డి గారి పార్టీలో కొంతమంది సుజనా చౌదరి సీఎం రమేష్ శ్రీలంక అయిపోయింది అన్న అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశం కూడా శ్రీలంక కాదండి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీలంకకి చాలా తేడా ఉంది. శ్రీలంక ఎందుకు అట్లా అయిందంటే అక్కడ కూడా దుష్ట చతుష్టయం ఉందన్న, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుష్ట చతుష్టయం దత్తపుత్రుడు అంటున్నాడు. ఆ శ్రీలంక దేశంలో కూడా చెమలు బసిల్లు గొటబాయ మహేంద్ర అనే 4 దుష్ట చతుష్టయం వల్ల ఆ దేశం ఈరోజు ఆ పరిస్థితికి వెళ్ళింది. ఆ దేశంలో ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ బాహుబలి 3-4 గ్రాఫిక్స్ అమరావతిలో ఎట్లేసాడు పాపం, అలా గ్రాఫిక్స్ ఒరిజినల్గా కట్టడానికి చైనా నుంచి అప్పులు తెచ్చుకొని కొంత కట్టేటప్పటికే శ్రీలంక పరిస్థితి అయిపోయింది. మేము కూడా ఈరోజు ఆ గ్రాఫిక్స్ని అట్లానే కంటిన్యూ చేయాల్సి వస్తే నిజంగా శ్రీలంక అంటే ఇంకా దారుణ పరిస్థితికి వెళ్ళేదేమో. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 6 నెలల్లోనే దాన్ని క్లియర్గా కమిటీలు వేసి రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ముందుకు వెళ్తా ఉంది. మీరు ఇచ్చినటువంటి రేటింగ్లే అన్న, గ్రోత్ రేట్లు గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో ఏపీ నెంబర్1, వ్యవసాయ రంగంలో నెంబర్1 అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు నేను కొత్తగా చెప్పట్లా, మా రాష్ట్రానికి ఈరోజు నిజంగా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోటకి కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి రైతు భరోసా కేంద్రాలను విజిట్ చేసి కేరళలో పెట్టాలంటున్నాడు, అట్లానే కర్ణాటక మీరు అధికారంలో ఉన్న రాష్ట్రం పంచాయతీరాజ్ అధికారుల బృందం వచ్చి సచివాలయాలు ఆర్బీకేల మీద ప్రశంసల వర్షం కురిపించింది నవంబర్ 29, 2020. ఐక్యరాజ్య సమితి మేము గర్వంగా చెప్తా ఉన్నాం, ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వైఎస్ఆర్ రైతు భరోసాల్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి ఆసియా పసిఫిక్ సమ్మిట్లో ఆఫ్రికా దేశంలోని ఇథియోపియాలో ఈ రైతు భరోసా కేంద్రాలని ఏదైతే భారతదేశం సపోర్ట్తో పెట్టాలని చెప్పి నిర్ణయించారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ మొన్న 25 ఏప్రిల్ 2022 ఆర్బీకేలు అందిస్తున్న సేవలు అభినందనీయమంటూ కితాబు ఇచ్చారు. సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ అద్భుతం అని చెప్పి మిగిలిన రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయమన్నారన్న. మేము పెట్టిన నాడు నేడు స్కూళ్ళు మేము మొదటి దశలో 15,000 స్కూళ్ళు నాడు నేడులో భాగంగా డెవలప్ చేసాం, 2వ దశలో 22,000 నడుస్తూ ఉన్నాయి. మొన్నటికి మొన్న మీరు దేశం మొత్తం 14,000 స్కూళ్ళు అన్నారన్న. సో ఎవరైనా సరే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి ఫాలో అవ్వాలి,
మేము ఒకళ్ళని చూసి ఫాలో అవ్వటం ఉండదు, మేము ట్రెండ్ సృష్టిస్తాం, దాని ప్రకారం ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మమ్మల్ని చూసి ఫాలో అవ్వాలి. మీరు ఎన్ని రకాల దుష్ప్రచారం చేసినా మేము మాత్రం ఈ అభివృద్ధి ఈ సంక్షేమాన్ని కొనసాగిస్తాం. మాది పేదల ప్రభుత్వం, పేదలకు ఎందుకంటే 82% ఈరోజు పేదలు ఉన్నారని నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఆ పేదల కోసం పనిచేస్తున్నాం. ఈరోజు ఆ పెత్తందారీలు కొంతమంది ఎవరైతే ఉన్నారో, ఈరోజు ఆ పెత్తందారులు కొంతమంది కొన్ని మీడియా సంస్థల్ని కొన్ని పత్రికల్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి అధికారం పోయింది కాబట్టి ఏ విధంగా అయినా దాని మీద మళ్ళీ కూర్చోబెట్టాలనే ఆలోచనతో ఇక్కడ సంక్షేమ పథకాలు ఉండకూడదని చెప్పి మీరు న్యాయస్థానాలకు వెళ్ళి ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని న్యాయస్థానాలకు వెళ్ళి, ఏదైతే ఇంగ్లీష్ మీడియం ఇవ్వకూడదని చెప్పి న్యాయస్థానాలకు వెళ్ళి పోరాడుతున్నారో ఆ పెత్తందారీలకు వ్యతిరేకంగా ఈరోజు పేద ప్రజలందరూ ఈరోజు ఐక్యం అయ్యి మీ కోటలు మీ హైదరాబాద్లో మీరున్న కోటలు కూడా రేపు వచ్చి బదులు కొట్టేటటువంటి అవకాశం ఉందన్న జాగ్రత్తగా మీరు ఉంటే మంచిది.